సార్ వన్ మోర్ లార్జ్. థ్యాంక్స్. ఏమ్మా ఏం కావాలి సార్? నా పళ్ళు కావాలా? ఎన్ని కావాలి? నాకేం తెలియదు సార్, వాళ్ళు కొట్టమంటాను. ఏ మీరే కొట్టచ్చుగా పాప, అతని చేత ఎందుకు కొట్టించడం? అతని చేతులు లేపెట్టం. దరిద్రుడా, నీచుడా, చండాలుడా, నికృష్టుడా, కుక్క మగమాడా, పంది మగమాడా, చెత్తనాయాలా, నీ బతులో బతికంటరా, అన్నం తిన్నా, గడ్డి తిన్నా, నీ అమ్మ కట్టమాడా. తిట్లు బాగున్నాయి, అక్కడ అమ్మ బదులు అక్క చేర్చు, ఇంకా బాగుంటుంది. ఎంత రొప్పొస్తుందిరా, ఎంత టార్చర్ పెడుతున్నారు. పెద్ద మనిషి కాదండి ఇది, పశువు. ఎవరికే ఇది పశువు కంటే నీచమండి. ఏమండి ఇదికి ఏం చేసినా కోపం రాదండి. కోపం ఎందుకు రావాలయ్యా? ఎందుకా? వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడు బిల్లు ఇడి కడతాడు. ఏంటండి మళ్ళీ చెప్పు. వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడు బిల్లు ఇడి కడతాడు. కోపం తెప్పిస్తున్నావు కదా అని మందంతా తెగదాగేశాం. ఏం చేసినా ఇడి కోపం రావట్లేదు, తాగిన మందంతా దిగిపోయింది, బిల్లు కడతాను మా దగ్గర డబ్బులు. సో ఎవడు కోపం తెప్పిస్తే వాడు బిల్లు ఈయన కడతాడన్నమాట. అవును, ప్రాబ్లం సాల్వ్డ్. నేను తెప్పిస్తా. వెల్కమ్. సార్ మన పేరేంటి? కూల్ బాస్. ఏంటి కూల్ బాస్? కూల్ బాస్ ఏంటి? కొలంబస్ ఏంటి? అలాగే కూల్ బాస్ అన్నమాట. ఓహో, జనరల్ గా మనకి ఏ టైమ్స్ లో కోపం వస్తుంటుందండి? కోపం అంటే ఏమిటి? అది బస్సు ట్రైన్ లాగే ఓ టైంకి వస్తూ ఉంటుందా? కోపం అంటే బార్ మూసేసే టైం అయిందండి. మీకు పెగ్గ మందు కావాలండి, వాడు ఏమన్నా అన్నాడండి? మీరేం చేస్తారు? నేను సేఫ్టీకి ఎప్పుడు ఒక క్వార్టర్ జేబులో పెట్టుకుంటాను. మీరు ఆటోలో ఇంటికి వెళ్ళారు సార్, మీటర్ 30 రూపాయలు అయింది సార్, వాడు 70 రూపాయలు అడిగాడు సార్, అప్పుడు మీరు ఏం చేస్తారు సార్? వాడు ఎంత అడిగినా నేనే ఫీల్ అవను. ఏమిటి? మీటర్ ఎంత అయినా అవనవండి, ఎక్స్ట్రా ఎంత అయినా చెప్పరావండి. నాకు 1 రూపాయి కూడా ఇచ్చి అలవాటు లేదుగా. అదేంటి, నాకు డబ్బులు ఇచ్చి అలవాటు లేదని కూల్గా చెప్పేస్తాను. 4 పీకితే రోజు అలాగే జరుగుతుంటుంది. 4 కొడతారు పోతారు, దాంతో బాకీ తీరిపోతుంది. అబ్బో ఎవరో ఏంటి అడిగేవాడు కోపం తెప్పించేలా ఉన్నాడు ఈయన. పొద్దు నుంచి ఇదే వరుస, బిల్లు బీపీ పెరుగుద్ది తప్ప మాత్రం. సార్ అసలు మీరేం చేస్తుంటారు? పొద్దున్నే లేస్తాను, కూల్గా 2 పెగ్గలు వేసి టిఫిన్ తినేసి పడుకుంటాను. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? మధ్యాహ్నం లేచిపోతాను. కూల్గా 2 బీర్లు వేసి భోజనం చేసి పడుకుంటాను. ఓహో, ఆఫ్టర్? సాయంత్రం లేస్తాను, కూల్గా బారుకు వస్తాను, 10-12 పెగ్గలు వేసి ఓ ఆటో అటు చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి 4 దెబ్బలు తినేసి పడుకుంటాను. అంటే లేచి తాగుతారు, తాగి పడుకుంటారు, ఇంకేం చేయరు. ఏ మధ్యలో టిఫిన్లు భోజనాలు చేస్తూనే ఉన్నానుగా. సార్ పొద్దుటే లేచి మీరు పెగ్గ మందు తాగాలండి. మీ ఆవిడ మందు బాటిల్ దాచేసిందండి, మీరేం చేస్తారు? మా ఆవిడ మందు బాటిల్ దాచేస్తుందని మీకు ఎలా తెలుసు? కరెక్ట్, తను అలాగే చేస్తుంటుంది. ఓహో, అందుకే నేను 4 చోట్ల దాస్తుంటాను, ఏదో ఒకటి తీసుకు తాగుతుంటాను. చెత్తనాయాలా, ఒరే మధ్యాహ్నం నువ్వు తాగే సేవలా పడున్నావురా, ఫోన్ రింగ్ అయిందిరా, ఎత్తేవురా, రాంగ్ నంబర్ రా, ఇలాగ 10 సార్లు జరిగిందిరా, ఏం చేస్తావురా? నేను పడుకున్నాక ఫోన్లు తీయను, పడుకునే ముందే ఫోన్ తీసి అవతల పడేసి పడుకుంటా. నా లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదురా. ఒరే నీకు జీవుడు ఎత్తురు లేదా? ఇదిగో ఈ పచ్చడి ఎత్తనరా, తిను తిను. తింటాం. ఇదిగో ఇది కూడా తిను తిను తిను. మంటగా ఉంది. ఎక్కడో మండుతోంది, అండాలనే కదరా. ఏదైనా మాట్లాడండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? మాట్లాడతావు, నువ్వు ఎందుకు కోపడతావు? ఎవడు కోపడ్డాడు? అంటావేటి కొడతావా? ఎవడు కొడతాడు? మంట కారం. కోపం వచ్చింది తెలుసా నీకు? అది కళ్ళు ఏర్పడిపోయింది. కోపం వచ్చినోడికి కళ్ళు ఏర్పడతాయి. కోపం అంటావు ఏమిటి? ఇది మంట కారం కదా, తినడంతో కళ్ళు చెయ్యమని
కళ్ళెర్రబడి మంటలు. అది మెల్లిగా చెప్పొచ్చు కదా, ఎందుకలా అరుస్తావు? ఏ ఆవిడ అరిచాడు, అది అరుపు కదా. ఏ అరిచానంటావేంటి? అదిగో అరుపు, అదే కోపం. ఏ ఇది కోపం కాదు, అరుపు. కోపం, అరుపు. కోపం, అరుపు. అమ్మంటే అరుపు. అమ్మది కోపం, కోపం కాదు. కోపం, కోపం కాదు. కోపం, అరుపు. కోపం, అరుపు. అరుపు, కోపం. అదిరా, అదిగో కోపం ఒప్పుకున్నావు, కోపం ఒప్పుకున్నావు. ఏ నేను ఒప్పుకున్నాను, కోపం అది. నువ్వు కోపం ఒప్పుకున్నావు, కోపం ఒప్పుకున్నావు. కోపం కాదు ఇది, అరుపు. కోపం అని. ఏ కోపం కాంతాని కోపం అన్నారు, అంత కోపం వస్తుంది నాకు. ఆ వచ్చింది కదా కోపం ఒప్పుకున్నావు కదా. కోపం ఒప్పుకున్నావు ఏంటి? ఆ బిల్లు కట్టు, కోపం వస్తే బిల్లు కట్టు. అసలే నాకు ఎసిడిటీ, పచ్చిమిరపకాయలు తినిపిస్తావా? నేను చచ్చిపోతే మళ్ళీ దీన్ని ఏమంటారు? దీన్ని కోపం అంటారు. అయితే అందుకే కోపం వస్తే బిల్లు కడతానన్నావు కాబట్టి బిల్లు కట్టు. మేము తెల్లవారు తాగుతాం, బిల్లు కట్టు. రండి కడతాను, రండి.